ఇది మల్టీ విటమిన్ జ్యూస్ శివరాత్రి స్పెషల్ జ్యూస్ మనకు పండగ మన ఒక్కరికే కాదు మొక్కలకు కూడా ఈరోజు పండగనే శివరాత్రి పండగ వాటికి కూడా ఇన్ని రకాల పండ్లు ఒకటేసారి మనం తీసుకొచ్చి చేయాలంటే చేయలేము స్పెషల్గా శివరాత్రి రోజు అయితేనే ఇన్ని రకాల పండ్లు మన ఇంట్లో ఉంటాయని ఇది ఇప్పుడు ఇప్పుడు చూసి నాకు వచ్చిన ఐడియాను ఇప్పుడే మీకు తొందరగా పోస్ట్ చేసి హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో శివరాత్రి స్పెషల్ మల్టీ విటమిన్ జ్యూస్ మన మొక్కల కోసము ఇది అప్పుడప్పుడు వచ్చిన ఐడియా అండి అందుకే వెంటనే వీడియో తీసి మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అది ఏంటి అనేది వీడియోలో చూడండి నేను శుభ కొత్తపల్లి వెల్కమ్ టు క్రియేషన్స్ మై శుభ శివరాత్రి పండగ రోజు పూజ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత మనము యాక్చువల్గా ఉపవాసము శివరాత్రి రోజు మేము నేను ఉపవాసం ఉంటాను అది ఎలాగంటే కొన్ని వాటర్ అసలు వాటర్ తాగకుండా మొత్తానికి రోజంతా ఈవినింగ్ 6 వరకు గుడికి వెళ్ళి వచ్చే వరకు వాటర్ తాగకుండా ఉంటాను ఓన్లీ మళ్ళీ సాయంత్రం 6కి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత పళ్ళతోని ఉపవాసము వదిలేస్తామండి అయితే ఈ ఉపవాసం వదిలేయడానికన్నా నేను ఒక 1 అవర్ బిఫోర్ అంతా పళ్ళన్నీ కోస్తున్నాను దానివల్ల కోసేటప్పుడు నాకు వచ్చిన ఐడియా మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఇది అందరికీ తెలిసిందే బట్ మల్టీవిటమిన్ అన్ని రకాల పండ్లు ఒక్కసారి అనేది కొంచెం కష్టము అది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను సింపుల్ వీడియో అండి ఏం లేదు ఎక్కువ అంటే పళ్ళన్నీ కోస్తూ ఉంటే నేను మేము ఉపవాసం సాయంత్రం ఇలా మొత్తం పళ్ళతోనే విడుస్తాము అయితే ఈ ఉపవాసం వదలడానికి మామూలుగా అందరూ కూడా అన్ని రకాల పండ్లు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా ఇది చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ అన్నీ కొన్ని అన్ని ఇలా అన్నీ కట్ చేసుకుంటూ రెడీ చేసుకుంటాను ఉపవాసం వదలడానికి అయితే ఇవి కట్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు ఇంత వచ్చింది చూడండి పళ్ళన్నీ కట్ చేస్తే వచ్చిన ఈ పళ్ళ పైన ఉన్న పొట్టు అరే ఇంతగా ఇన్ని ఉన్నాయి ఇవంతా వేస్ట్ చేయడం ఎందుకు ఇవే మనం ఇన్ని ఉపయోగకరమైన విటమిన్స్ ఉన్న పండ్లు తింటున్నాం కదా అలాగే మన మొక్కలకు కూడా ఇట్లాంటి ఉపయోగకరమైన ఈ పండ్ల పైన వచ్చిన పొట్టును ఎందుకు పడేయడము అని ఆలోచించి ఇప్పుడే నేను ఇది చేయడానికని ప్లాన్ చేశాను ఇది రీజన్ ఏంటంటే మనం ఇంట్లోకి పళ్ళు కావాలని మనం పండ్లు తెచ్చుకుంటే ఏదో ఒక 2 రకాలు తెచ్చుకుంటాం 2 రకాలు 3 రకాలు ఎందుకంటే ఎక్కువ రోజులుంటే పాడైపోతాయి అని ఈ ఒక్క శివరాత్రికి మన మట్టుకే ఇన్ని రకాల పండ్లు ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఇది ఇక్కడ మనకు బెనిఫిట్ అన్నట్టు ఒక్కసారి అన్ని రకాల పండ్లు వచ్చేది ఓన్లీ శివరాత్రి పండుగ రోజే చూడండి ఇక్కడ ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి ఇదిగో సపోటా యాపిల్ కర్బూజా సంత్రా దానిమ్మ వాటర్ మిలన్ బనానా అండ్ చిలకడ దుంప అంటారు మేము కందగడ్డ అంటాము కందగడ్డ పొట్టు ఇవన్నీ ఉన్నాయి కదా నాకు ఇవి చూస్తే పడేయాలనిపించలేదు ఇన్ని రకాల పండ్లు మనం ప్రతిరోజు తెచ్చుకోము మన మొక్కలకు ఇవ్వాలంటే కూడా తీసుకొచ్చి ఇవ్వాలంటే కూడా కుదరదు అందుకే ఇవన్నింటినీ జ్యూస్ చేసి మొక్కలకు మల్టీవిటమిన్ జ్యూస్ అని నేను శివరాత్రి స్పెషల్ మల్టీవిటమిన్ జ్యూస్ అని నాకు అనిపించింది అదే మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను మీరు కుదిరితే ఈ వీడియో తొందరగా చూస్తే మీరు కూడా నైట్ లోపల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినే ఉంటే జ్యూస్ చేసి మొక్కలకు ఇవ్వండి లేదంటే నెక్స్ట్ శివరాత్రికి ఈ ఐడియా మీకు పనికొస్తుంది అనిపించి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ నేను చిన్న చిన్న ఎలా జ్యూస్ చేస్తానో కూడా చూపిస్తాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మొత్తం జ్యూస్ చేసి వాటర్లో మిక్స్ చేసి డైల్యూట్ చేసి ఇస్తాను మొక్కలకి అది కూడా చేసిన తర్వాత చూపిస్తానండి మీకు ఈ ఐడియా నచ్చింది అనుకుంటా నచ్చితే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అన్ని రకాల పండ్లు మనకు ఒక్క శివరాత్రి రోజే మన ఇంటికి వస్తాయి వేరే ఏదన్నా పండ ఏమంటారు ఏదన్నా ఫంక్షన్స్ అయితే తప్ప ఇది మాత్రం గ్యారంటీ నేను ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తాను మీకు అయితే ఈ జ్యూస్ నేను అన్ని ఒక్కొక్క పండ సపరేట్గా తీసుకుంటున్నాను జ్యూస్ చిన్న చిన్న ముక్కలు చేశాను చూడండి ఫస్ట్ కర్బూజా వేస్తున్నాను ఇది జ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదండి ఇది కర్బూజా జ్యూస్ కర్బూజా పొట్టు ఇది దీని తర్వాత ఇంకొకటి వేస్తాను
అన్నీ కలిపి కూడా వేయ ఇది కర్బూజా పొట్టు జ్యూస్ ఎట్లుంది చూడండి ఇప్పుడు వాటర్ మిలన్ చేస్తున్నాను అన్నీ కలిపి కూడా చేయొచ్చు కానీ నేను ఇట్లా సెపరేట్ సెపరేట్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఏ కలర్ వస్తుందో చూద్దామని అది కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మనకి ఇదేమో ఈ కలర్ వచ్చింది ఇప్పుడు వాటర్ మిలన్ చూద్దాము వాటర్ మిలన్ పొట్టు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసినా చూడండి అవ్వలేదు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కదా అవి ఇంకా కొంచెం చిన్నగా చేయాల్సి వస్తుంది అనుకుంటా ఇవి వాటర్ మిలన్ బట్ చిన్నగా ఉన్నంత అయినా ఇది లైట్ గ్రీన్ కలర్ ఉంది చూడండి ఎంత బాగుంది చూస్తుంటే కదా వావ్ కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు मोसंबी मोसंबी का संतरा संतरा वेसकना इधर चुदापेदे चिना कटे इध संतरा येलो कलर चूँ पसप कलर लागा सेम फर्स्ट लाइट येलो क्रीम तरवा ग्रीन तरवा येलो इधर कुछमे वो नेक्स्ट सपोटा पोट्टु इदी सपोटा पोट्टु ब्राउन कलर वच्चिंदि सपोटा ब्राउन कलर उंटाय कदा कानी एंत स्वीट स्मेल वस्तुंदंटे असलु मनमु याक्चुअल गा पोट्टु तीसेटप्पुडु कूडा मरी पैन पोट्टे कूडा तीयमु तीस्तुंटे पंडु कूडा कोंचेम दंतोन वच्चेस्तदि पोट्टुतो पाटु अंदुकने अंत मंचि स्मेल वस्तुंदि फोर कलर्स अयिपोयिनायि चूडंडि नेक्स्ट दानिम्म वेस्तामु रेड कलर वस्तुंदि దానిమ్మ పొట్టు రెడ్ వస్తుంది అనుకున్నా కానీ రెడ్ గా రాలేదు కొంచెం కొద్దిగా రెడ్ కలర్ ఉంది ఇప్పుడు యాపిల్ ఆపిల్ కొద్దిగానే ఉన్నాయి అందుకే బనానా ఆపిల్ రెండు ఒక దగ్గర వేసేస్తున్నాను ఆపిల్ బనానా రెండు కొన్నే ఉన్నాయి కదా అది కలిపింది ఇది ఇది కొంచెం ఇది కూడా అంటే డిఫరెంట్ కలర్ వచ్చింది అయితే ఈ పండ్లవి మనము రియల్ పండ్లు జ్యూస్ చేసుకుంటే ఎలాంటి స్మెల్ వస్తదో ఈ పొట్టుతో చేస్తే కూడా సేమ్ అట్లాగే ఉండండి స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది ఇది చిలకడ దుంప నేను కందగడ్డ అంటమిది యాక్చువల్ గా దాని పైన పొట్టు ఈ మధ్య కొంచెం సరిగా వస్తలేవు కదా అంత కొంచెం బాలేకపోతే ఇలా ఇట్లా ఉంటే పొట్టంతా తీసి పెడతాను నేను డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడను ఇది కూడా చేస్తాను ఇది కందగడ్డది కొంచెం పింక్ షేడ్ లో వచ్చింది ఇది ఒక పల్చగా అయిపోయింది ఇప్పుడు దాదాపు నేను అన్ని జ్యూస్ చేసేసాను ఇది ఒక్కసారి కలర్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా నచ్చింది నాకైతే అన్ని కలిపి మనం మొక్కలకు ఇస్తే చాలా తొందరగా పని చేస్తుంది ఇప్పుడు అవే ఇదే మనం పొట్టు చెట్లకు ఇప్పుడు ఈ పొట్టును ఉంది కదా ఈ పొట్టును మనము ఏమంటారో చెట్టు మొదట్లో వేసినా ఇది మొత్తం కరిగి మురిగిపోయి చెట్టుకు విటమిన్స్ అందే పోషకాలు అందేసరికి టైం తీసుకుంటది అదే ఒకవేళ ఇది మనం మట్టిలో కలిపి ఫర్టిలైజర్ తయారు చేసినా 2 1 2 మంత్స్ టైం తీసుకుంటుంది అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా జ్యూస్ చేసుకున్నాం అనుకో వాటర్ లో కలిపిస్తే వెంటనే చెట్టుకు రేపటి నుంచి ఈ వేసిన రోజు నుంచి మొక్క తీసుకోవడం స్టార్ట్ చేస్తది ఇప్పుడు ఇది నేను వాటర్ లో కలిపి చూపిస్తాను ఆ ఉద్దేశం కొద్దీ నేను ఇది చేశాను అది కూడా ఇన్ని రకాల పండ్లు ఒకటేసారి మనం తీసుకొచ్చి చేయాలంటే చేయలేము
అన్ని పండ్లు అవి పొట్టు తీస్తే అన్ని పండ్లు ఒకరోజు తినలేము, అవన్నీ పాడైపోతాయి. కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు కానీ, ఏ పండగలకు ఎక్కువ పండ్లు తెచ్చుకున్నప్పుడు, స్పెషల్గా శివరాత్రి రోజు అయితేనే ఇన్ని రకాల పండ్లు మన ఇంట్లో ఉంటాయని ఇది ఇప్పుడు ఇప్పుడు చూసి నాకు వచ్చిన ఐడియాను ఇప్పుడే మీకు తొందరగా పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ లేటుగా చూసిన వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు ట్రై చేయండి. ఇప్పుడే చూసిన వాళ్ళైతే ఆ పొట్టంతా పడేయకుండా జాగ్రత్తగా పెట్టి రేపు మార్నింగ్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. ఇది మల్టీవిటమిన్ జ్యూస్, శివరాత్రి స్పెషల్ జ్యూస్. మనకు పండగ మన ఒక్కరికే కాదు, మొక్కలకు కూడా ఈరోజు పండగనే, శివరాత్రి పండగ వాటికి కూడా. ఇది ఇట్లా స్టెప్ బై స్టెప్ కలర్స్ బాగా అనిపిస్తుంది నాకు. ఇది మిక్స్ చేయాలనిపించట్లేదు. క్రీము, గ్రీను, ఎల్లో, ఒక పింక్, మళ్ళీ బ్రౌను కలపాలనిపిస్తలేదు కానీ కలిపేస్తున్నాను. ఇదండి పండగకి తెచ్చుకున్న పండ్ల తొక్కలతో ఇంత గిన్నెలో సగం అయింది చూడండి. ఇప్పుడు ఇది బకెట్ వాటర్లో కలిపి మీకు చూపిస్తాను. వన్ బకెట్ వాటర్కి నేను ఒక్క మగ్గు వేస్తున్నా. నా ఐడియాకి ఒక మగ్గు వన్ బకెట్కి సరిపోతుంది అనుకుంటున్నా. ఎక్కువైనా పర్వాలేదు, ఒకవేళ తక్కువైనా పర్వాలేదు. ఇది ఇప్పుడు చెట్లకు వేస్తాను. ఇక్కడ మిరపకాయ చెట్లు ఉన్నాయి. మిరపకాయ చెట్టుకు ఒక సగం సగం మగ్గు పోస్తున్నా. ఇదో వంకాయ చెట్లు చూడండి, వంకాయలు. ఇక్కడ కూడా ఇంకొక వంకాయ చెట్టు ఉంది. దీనికి కూడా వంకాయలు చాలా వచ్చినాయి. ఒకటి పండు అయిపోయి కూడా పడిపోయింది. ఇక్కడ ఒక టమాటా చెట్టు, ఇక్కడ ఒక మిరప చెట్టు, ఇక్కడ ఒక టమాటా చెట్టు. ఇది టమాటా చెట్టు చూడండి, కాయలు. హార్వెస్ట్ చేయాలి, చేయలేదు ఇంకా. ఇది అంత బాగున్నాయి పెద్దగా. హార్వెస్ట్కి పెట్టాను, చేయాలి ఇవన్నీ. వంకాయలు, టమాటాలు చాలా ఉన్నాయి. ఇది ఇది గ్రేప్స్ ప్లాంట్ అండి. ఇది ఇప్పుడే పారుతుంది, ఆల్రెడీ ఒకటి టెరస్ పైకి పారిపించాను మొత్తము. ఇది ఈ గ్రీన్ మ్యాట్స్ ఏంటి అని అనుకుంటున్నారా, దీని గురించి కూడా నేను వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను చేసిన ఈ జ్యూస్ మా టెరస్ పైన మొత్తం మొక్కలకు సరిపోతుందండి, అంత జ్యూస్ వచ్చింది. ఇంకా మిగిలితే రేపు కూడా పోయొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కమెంట్ ద్వారా చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో, ఇంకొక మంచి ఐడియాతో మేము ముందుకు వస్తాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.